ఇది అంటే వాస్తవంగా ఈ వెంచర్లు అవును అక్రమంగా వెంచర్లు అక్రమంగా వెంచర్లు గోశాల అసలు గోశాల ఎక్కడ ఇస్తారన్న నడి చెరువులో గోశాల ఉంది మునిగిపోయింది మొత్తం ఆవులు చనిపోయినాయి అందులో చనిపోయి కొట్టుకుపోయినాయి దారుణమైన పరిస్థితి అది అది అట్లా ఉంటాయి ఇగో మొత్తం కబర్ చూడండి ఎంత బాగా ఇది సర్వే నెంబర్ 205 లో 10 ఎకరాల భూమి హామ్ ఫట్ కతం 400 కోట్లు ఆ 10 ఎకరాలు అంటాడ చెరువు పరిరక్షణ సమితి పోరాటం వాస్తవంగా మొత్తం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిన్న అన్న పెద్దయితన పోరాటం చేసిండు వాస్తవంగా చాలా అన్నడికి అరెస్ట్ చేయడానికి మొత్తం కాన్వాయ్లు మంచి చేస్తారు అరెస్ట్ చేస్తారు అదే కదా మంచిగా చేసినోళ్ళకే కదా ఉన్నది ప్రజల కోసం కొట్లాడుతోనికే ప్రాబ్లం ఉంది 137 సర్వే నెంబర్ 137 లో కూడా అక్రమాలు నేను చెప్పింది అదే 320 ఆలోచించండి ఇదొక చెరువు మాత్రమే ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయాలను మనం నిజంగా ఈ ముఖ్యమంత్రికిన లేకపోతే మున్సిపల్ మంత్రి పట్టించుకోకపోతే అసలు మీకు చిత్తశుద్ధి లేదు చెరువుల మీద అనేది మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చెరువుల పండుగలు చేసుకున్నా ఎంత ఖర్చు పెట్టుకున్నా మీరు ప్రజల సొత్తుతోనే మాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు నీ రాజభోగాలన్నీ ప్రజల సొత్తే నీ తాను ఉన్నదేమీ లేదు నీకు ఒక ఇండస్ట్రీస్ లేవు నీకు ఒక వ్యాపారం లేదు ఈ రోజు 1000 కోట్లు 1,00,000 కోట్లు వచ్చినాయి కదా నువ్వేమొచ్చిందో నిజంగా నేను ఇవాళ అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని నీకు ఎన్నికల నాడు నువ్వు 1994 లో ఎంత నీకు అసెంబ్లీలో నీ ఆస్తి ఎంత నీకేముంది 1990 అప్పటి అఫిడవిట్ తీసి ఈ రోజు అఫిడవిట్ తీస్తే నువ్వు ఏం వ్యాపారం చేసినావు నీకు ఏం అగ్రికల్చర్ చేసినావు నీకు ఆ రోజు ఏముంది ఈ రోజు ఏముంది ఉంటే ఎక్కడికి వెళ్ళి వచ్చిందో నిజంగా అడిగేటోడు లేక అది ఎవరిదైనది నువ్వు తీసి ఇది అక్రమమా సక్రమమా తేల్చాలంటే ప్రజల ముందు పెడితే ప్రజలే తేల్చేస్తారు అందుకే అంత అక్రమ సొమ్ముతోని నేనే చెప్తున్నా కదా ఇప్పుడు భోజనం పెట్టును ఊర్లల్లో నేను సంతోషపడతా నువ్వు మున్సిపల్ డబ్బులతోని చెరల పండుగలు చేసుకుంటా గ్రామ పంచాయతీల డబ్బులతోని వాళ్లతోని డబ్బులు పెట్టించి ఈ నాకు ఎగ్జాంపుల్ నిన్న తుర్కయంజాలు ఉంది ఇంత పెద్ద చెరువులో ఇవి చేస్తున్నావు కదా పక్క ఊర్లోనే ఒక 4 యాటలు కోయండి పెట్టండి భోజనాలు పెట్టు మంచిదే ఎవరి డబ్బులు పెట్టాలి నువ్వు నీ డబ్బులు పెట్టు దోచుకున్న డబ్బులు పెట్టు నువ్వు భూముల మీద డబ్బులు పెట్టు సర్కారు ఇప్పుడు సర్కారు సొమ్ము తీస్తే మళ్ళా మా మా పేదోనికే నష్టం కదా ఇప్పుడు చేసే మోసాలు అవి ఇప్పుడు ఎంత మోసం అంటే బ్రదర్ ఆడ చూస్తే గుండెలు అదిరిపోతాయి ఈ రోజు వేలాది మంది ఆడుండేటువంటి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నటువంటి ఇష్యూ ఇది అసలు మేము ఎక్కడ చెప్పాలా ఏం చెప్పాలా ఇది ఒక్కటి చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా మళ్ళొక్కసారి మీ ద్వారా కలెక్టర్ చెప్తున్నా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెంటనే ఇందులో ఇన్వాల్వ్ కావాలా ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంటుంది మేము ప్రభుత్వానికి విన్నవించిన ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంటుంది రేపు మా ప్రభుత్వం ఉంటుంది రేపు నువ్వు ఒకవేళ ఈ చెరువును కాపాడకపోతే నువ్వు ఏ జిల్లాలో ఉన్నా సరే నిన్ను జైలుకు పంప తప్పదు నీకు జైలుకు పోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి నువ్వు కేవలం నువ్వు అధికార పార్టీకి తొత్తుగా పనిచేసి నువ్వు పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని కాజేయొద్దు ఈ కాజేయడానికి అవకాశం ఇవ్వద్దు కాబట్టి వెంటనే నువ్వు ఏరియల్ సర్వే చేపిస్తావా 400 సర్వే చేయాలా అర్బన్ ఫిక్స్ చేయాలా పేద వాళ్ళకి అన్యాయం జరగకుండా చేయాలా ఇది వెంటనే ఈ కార్యక్రమం చేయాలా లేకపోతే నీకే లాస్ట్ చివరిగా ఉండేది నువ్వే నువ్వు ఈ జిల్లా కాకపోతే ఇంకో జిల్లాలు ఉంటావు ఇంకో జిల్లా తెలంగాణలో నువ్వు రిటైర్ అయ్యే ఒకరు ఉంటావు కానీ నీకు ఇబ్బంది అవుతుందని గుర్తుపెట్టుకో.